కాసేపట్లోనే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిజానికి ఈరోజు 11:30 గంటల సమయంలో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అటు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ ఒకే ఉమ్మడి సమావేశం జరగబోతుంది. ఈ గవర్నర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. అంతకంటే ముందు ఏదైతే బీఎస్సీ సమావేశం కూడా జరగబోతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు శాసనసభ నిర్వహించాలి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఎల్లుండి ఏదైతే 10వ తారీఖు ప్రవేశపెడతారనేది మనకున్న సమాచారం. అసెంబ్లీలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసనమండలిలో మాత్రం శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్బాబు శాసనమండలిలో అంటే కౌన్సిల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతారు. గత ప్రభుత్వంలో కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టేవాళ్ళు. అదే సాంప్రదాయాన్ని ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి భావిస్తుంది. ఇక అన్నిటికంటే మించి నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన సెషన్గా కూడా చెప్పొచ్చు. అటు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి సవాలను స్వీకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభలోనే తేల్చుకుందాం, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కావచ్చు, ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతను కూడా ఈ సమావేశాలు సంతరించుకున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు సమావేశాలు జరుగుతున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టును బూచిగా చూపి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో అదే మేడిగడ్డను అంశంలో తిప్పికొట్టాలి, ప్రభుత్వం యొక్క వాదనను తిప్పికొట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక ముఖ్యంగా కుల గణనకు సంబంధించిన బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఈ బిల్లును కూడా, కుల గణనకు సంబంధించిన బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశంలోనే తీసుకొచ్చి దాన్ని చట్టరూపం కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఓటాన్ అకౌంట్, ఎందుకంటే ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో సహజంగానే తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి తర్వాత ఎన్నికలైన తర్వాత దాన్ని పూర్తి స్థాయి బడ్జెట్లో తమకు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుంది. ఇక అన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకు అంటే 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు. అయితే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాబోతున్నారు. అయితే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటారనేది ఒక చర్చ. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం గవర్నర్కు కేసీఆర్కి పెద్ద గ్యాప్ ఉండేది. సో ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగానికి ఆయన దూరంగా ఉంటారనేది మనకున్న సమాచారం. ఎల్లుండి ఆ బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఈ సమావేశాల్లో మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో మాట్లాడేవారు. ఈసారి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళారు కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు, ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ మొదటిసారి ఈ సమావేశాలకు రాబోతున్న నేపథ్యంలో ఆయన తన వాదనలు కూడా బలంగా వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13వ తేదీన కృష్ణా జలాల నీటి వ్యవహారాలు ఏదైతే కృష్ణా జలాలను పంపకాల వ్యవహారాలను కేంద్రానికి అప్పచెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నెల 13వ తేదీన ఒక భారీ బహిరంగ సభను కూడా నల్గొండ నుంచి ఒక ఉద్యమాన్ని కూడా తీసుకున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తమ వాదనలు చాలా బలంగా వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే చాలా ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవినీతిని చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా ఎండగడుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలు అయితే ఖచ్చితంగా వాడి వేడిగా జరిగే అవకాశం